श्री गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः ఒళ్ళు కాళ్ళు నొప్పులు నడుము నొప్పులు వివిధ రకాలైనటువంటి నొప్పులు పక్షవాతం నొప్పులు కూడా ఉంటాయి ఇంకా అనేక రకాలైనటువంటి నొప్పులు ఉంటాయి దీర్ఘకాలికంగా రోగాలతో ఉంటారు చిన్న పిల్లలు మొదలు చేసుకొని ముసలి వాళ్ళు అయిపోయేదాకా చాలా బాధలు పడుతూ ఉంటారు నొప్పులతో అయితే ఈ నొప్పులకి ఔషధాలని తయారు చేసే విధానాల్లో మనం వాడుకోవాల్సినటువంటి వస్తువులు ఉన్నాయి కాపము వాతము పైత్యము ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రకోపించినప్పుడు ఒక్కొక్క వ్యాధి బయట వస్తూ ఉంటాయి అయితే ఈ వ్యాధులన్నీ మనం తగ్గించుకోవడానికి ఆహార నియమాల్లో మాంసం చేపలు గుడ్లు ఇట్లా కృత్రిమంగా పండే పంటలు మనం సరైనటువంటి ఆహార నియమాలు ఏమీ లేవు అయితే ఆ క్రమములో మనము ఆరోగ్య విషయంలో ఆయుర్వేదంలో మంచి మూలికలు ఉన్నాయి ఆ మూలికలు ఎలాంటి అంటే కరక్కాయ తాండ్రకాయ ఇది కరక్కాయ ఇది తాండ్రకాయ ఇది ఉసిరిక ఉసిరిక అంటే కొంతమంది ఆమ్ల అంటారు ఆమ్ల ఈ ఆమ్ల ఈ ఉసిరిక ఈ తాండ్ర వీటిని ఈ విధంగా పొడి చేసుకోవాలి ఈ విధంగా పొడి చేసుకుంటే ఇది 100 గ్రాములు అన్నమాట అంటే ఈ మూడు పొడులు ఇది 25 గ్రాములు ఇది అంటే తాండ్రకాయ 25 గ్రాములు ఉసిరిక 25 గ్రాములు కరక్కాయ 25 గ్రాములు అంటే ఉసిరిక 25 తాండ్రకాయ 25 కరక్కాయ 25 గ్రాములు తెచ్చుకొని పొడి చేసుకొని ఇట్లా మనం ఎంత కావాలనుకుంటే 100 కావాలంటే 100 చేసుకోవచ్చు 50 కావాలంటే 50 చేసుకోవచ్చు అయితే వీటిని ఎంత తెచ్చుకుంటామో వీటిని మోతాదు తగ్గించుకుంటూ 25 గ్రాములు 25 గ్రాములు అంటే నువ్వుల నూనె 25 గ్రాములు తేనె 25 గ్రాములు ఇది 50 గ్రాములు అంటే ఇది 100 గ్రాములు కాబట్టి నేను ఇది 200 గ్రాములు ఇది 70 గ్రాములు ఈ కరక్కాయ పొడి ఇవన్నీ కలిపి ఇది 50 గ్రాములు కానీ నేను 100 గ్రాములు చేస్తున్నా ఇక్కడ ఈ 100 గ్రాములకి 70 గ్రాములు తేనె 50 గ్రాములు నువ్వుల నూనె ఈ మూడు మిశ్రమాలని ఇట్లా మనం మిశ్రమాన్ని వేసాము ఇప్పుడు నువ్వుల నూనె వేస్తాం ఇది నువ్వుల నూనె ఇది తేనె వీటిని బాగా ఇట్లా కలయి తిప్పాలి ఇట్లా కలయి తిప్పుతూ ఒక లేహ్యం అయిపోతుంది అన్నమాట ఒక లేహ్యం అంటే మీకు తెలిసే ఉంటుంది లేహ్యం అంటే లేహ్యం అయిపోతుంది ఈ లేహాన్ని ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను ఎటువంటి మొండి నొప్పులైనా సరే అది పక్షవాత నొప్పులు రావచ్చు బెనుగు నొప్పులు రావచ్చు మనిషి కదలలేని స్థితిలో ఉన్నా కూడా అంటే ఈ వాతము పైత్యం కఫం ఏం చేస్తాయంటే మనిషిని తిమ్మిర్లు
చేతులు తిమ్మిర్లు ఉల్లంతా తిమ్మిరి ముద్దు బారినట్టు చలన రహితుడై ఉంటాడు అన్నమాట మంచంలో పడి అంటే బ్రతుకున్నప్పుడే మృతదేహం లాగా తాను అవకాశాలు పడుతుంటాడు అటువంటి వారికి ఈ యొక్క దివ్య ఔషధాన్ని ఈ దివ్య ఔషధాన్ని ఇచ్చారంటే వారు ఒక 10 15 రోజుల్లో వాళ్ళు లేసి నిలబడి నడవగలరు అటువంటి ఒక ఔషధాన్ని మీరందరూ కూడా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అయితే ఒకటి మనం ఇది కలుపుకోవడంలో పొడి పొడిగా ఉండకూడదు బాగా బాగా కలి తిప్పాలన్నమాట కలయి తిప్పినప్పుడు ఇది ఒక దివ్యమైనటువంటి ఆయుష్ని పెంచే దివ్య ఔషధం అన్నమాట ఆయుష్ని పెంచుద్ది ఇది ప్రతి మనిషికి ఆయుష్ని చిన్న పిల్లల మొదలు చేసుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వృద్ధులకు కూడా మనసులో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఈ యొక్క ఔషధం చాలా అంటే ధాతువులు అంటే మనకి ధాతువులు ఉంటాయి శరీరంలో ధాతువులు అంటే కఫము వాతము పైత్యము మేదస్సు రుధిరము ఇట్లా అన్నిటిని మనకి సప్త ధాతువులు అన్నిటిని కూడా క్లీన్గా చేసి మన శరీరాన్ని ఆరోగ్య పరిస్థితుల్లోకి తీసుకొచ్చి ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజస్సుని ఆ యొక్క తేజస్సుని మన శరీరంలోకి ఆపాదించి మనం కాంతివంతంగా మనకి నిరుడి కంటే కూడా ఇప్పుడు ఈ ముందు ఆడిన తర్వాత ఎంతో ఆరోగ్యంగా కూడా మనకు కనపడతాడు మనిషి అటువంటి ఔషధాన్ని మీరందరూ కూడా చూసి తరించి చూసి చేసుకొని మీరు కూడా వాడుకొని ఈ యొక్క ఆయుర్వేద ఔషధాన్ని మీరు కూడా రోజుకి ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను ఇట్లా తీసుకొని ఇట్లా ఇట్లా లానకి తీసుకోవచ్చు ఇట్లా లానకి సరే ఇట్లా తీసుకోవచ్చు అయితే మీరందరూ కూడా తప్పకుండా ఈ యొక్క ఔషధాలని కరక్కాయి తాండ్రికాయి ఉసిరిక మీరు ఉసిరిక సరైన సమయంలో లేకపోవడం వల్ల నేను పౌడర్ తెచ్చాను ఈ పౌడర్నే కలిపాను మీరు కూడా ఈ కరక్కాయి ఈ తాండ్రికాయి లేని పరిస్థితుల్లో పచారంగట్లో తెచ్చుకొని చేసుకోవాలని కోరుతున్నాను